Hi friends, welcome to Sree and Swetha's YouTube channel. Iroju mana channel lo nen meeku chupinchaboye recipe godhumarappa tho upma ela prepare cheskovali ani. Ippudu ingredients list ikkada nenu mention chesanu. Pedda size onions 2 teeskunnanu ikkada baga chop chesi. Tarvata jeedipappu. Tarvata minapappu. Pachchanaga pappu. Aavalu, stone salt, karivepaku. పచ్చిమిర్చి ఇక్కడ నేను గోధుమ రవని తీసుకుంటున్నాను ఈ గ్లాస్ క్వాంటిటీ నేను తీసుకుంటున్నాను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ పెద్ద గ్లాస్లో నేను రవని మెజర్ చేసుకున్నానండి ఇవే అండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయి కొంచెం బాగా హీట్ అయిన తర్వాత ఫస్ట్ మనం మెజర్ చేసి తీసుకున్న 1 గ్లాస్ గోధుమ రవని యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ లైట్గా ఫ్రై చేసుకోవాలి తర్వాత రవని పక్కకు తీసేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత జీడిపప్పుని యాడ్ చేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి తర్వాత మినపప్పు పచ్చనగపప్పుని ఆ ఆయిల్లో లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి తర్వాత బాగా చాప్ చేసి తీసుకున్న ఆనియన్ అండ్ పచ్చిమిర్చిల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఏ కప్తో అయితే మనం రవని మెజర్ చేసుకున్నామో సేమ్ గ్లాస్తో 2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ ఆయిల్ కొంచెం బాగా హీట్ అవ్వాలి అండ్ ఆనియన్స్ కూడా కొంచెం బాగా కుక్ అవ్వాలి మీ టేస్ట్కి సరిపడా స్టోన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి చూసారు కదా ఇప్పుడు ఆనియన్స్ బాగా ఉడికిపోయింది ఇప్పుడు రవని యాడ్ చేసుకుంటున్నానండి నేను ఇలా రవని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి తర్వాత చూడండి ఇప్పుడు బాగా దగ్గర పడింది కదా ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న పప్పుల్ని అండ్ కరివేపాకుని యాడ్ చేసేసుకొని బాగా ఒక 5 మినిట్స్ వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉన్నామంటే ఉప్మా రవ చాలా ఈజీగా రెడీ అయిపోతుంది మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కమెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ